చేతులు కట్టి సార్ నీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా అందుకే ఇక్కడ నీళ్లు పంచక పంచే దగ్గరనేమో ప్రజాస్వామికం అంటే 4 లక్షలు అప్పు తీసుకొస్తావు నువ్వు అప్పంత మమ్మల్ని కట్టమంటావు 22 గుంటలు ఉన్నోని కట్టాలి 22 ఎకరాలు ఉన్నోని కట్టాలి ఇంకొకటి భూమి సమస్యనే లేదన్నాడు నో నక్సలిజం నో నక్సలైట్ పార్టీ ఎవడైతే ఊర్ నుంచి నన్ను ఉరికిపిచ్చిండో వాడు ఈ రాష్ట్రంలో ఉండొద్దన్నది వారి తీర్మానం పైనున్నోడి కిందున్నోడు కాబట్టి ఇటువంటి చారిత్రాత్మక దశలు కోదండ రామన్న నువ్వు గొప్ప వ్యూహకర్త చాలా ఓపిక మనిషి నాలక ఎమోషనల్ గా చూసి చూసి కొడతాడు మావుడు దెబ్బ కొట్టండి సపోర్టరే ఎసర్ పెట్టిందంటే అది ఉడకవలసిందేగా వాని పని ఉడికిస్తాడు ఎటోబెట్టి కోదండ రామ ఎసర్ పెట్టిందంటే వాని పని ఎసరైనట్టే యు ఆర్ ఇంటెలెక్చువల్ యు ఆర్ ఎ పొలిటీషియన్ యు హావ్ కమ్ సచ్ ఎ గ్రేట్ ట్రెడిషన్ ఆఫ్ ది త్యాగాలు చేసే పార్టీ నుండి వచ్చిన వాడు త్యాగం అంటే మనకు తెలుసు ప్రాణాన్ని త్యాగం చేసిన పార్టీ నుండి వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు ఈ సదస్సులో మీరు చెప్పినట్టు ఇది అందరికీ అర్థమయ్యే రూపంలో చెప్తూ ప్రజల దగ్గర తీసుకెళ్దాం నేను ఎందుకు 6 నెలలని చెప్తున్నా అంటే ఇది మన ఎన్నికల సీజన్ అందుకే ప్రజలారా చివరిగా మీకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ఆ బొమ్మలు చెప్పిందే చెప్తున్నాను పట్టుకో ఇక్కడ ముస్లింలు అక్కడ ట్రైబల్స్ ఇక్కడ క్రైస్తవులు ఈ నిచ్చెన మెట్లు ఇక్కడ ఉండే నీకు మానమాదుగులు ఇక్కడ ఉండే 59 అంటే నేను తెలంగాణ చెప్తున్నా 59 బీసీ ఈ పైన ఉండేది 3-4 వాళ్ళే ప్రతిసారి నీ కుటుంబం నువ్వైతావా నలుగురు మీరే ఎలుమొళ్ళు అవుతారా ఊరికంటే వాడు నవ్వుతుంటాడు నవ్వుతుంటాడు చిల్లానే వాళ్ళకి చిల్లానేది సో 59% ఆఫ్ ది బీసీస్ 24 గంటలకు వాణి మొక్కుడే వాణి మొక్కుడు విని తొక్కుడు పెద్ద నిచ్చెన మెట్ల వ్యవస్థలు వచ్చిన పెద్ద సమస్య అదే ఇప్పుడు ఏ పైల్వాని చూడు వానెంబడి ఉన్నాడు వీడే ఏ పైల్వాన్ చూడు వానెంబడి ఉన్నాడే వీడే క్షమించాలి బీసీలు అట్లా అని కాదు మహావీరుడు అయితే వాళ్ళని ఏమంటున్నా అక్కడ కాదురా మొక్కుడు నేను 59 ఉంది ఓ ప్రొఫెసర్ అన్న జర చెప్పాలి మామూలకు ఇటు మొక్కురా అధికారం మీకు వస్తుందని చెప్పు ఇటు మొక్కురా నీ దండం పెడతా లెక్క ప్రకారం మీకే రావాలి లెక్క ప్రకారం మీకే రావాలి తెలంగాణ అది ఏదో ఏ తెలంగాణ అన్న పాడుగా సో ది 59% మీరు ఈ 14% ఉండే దళితులు ఈ ముస్లింస్ ఆర్థికంగా సమానంగా లేరు చెప్తున్నా ఆర్థికమైన సమానత్వం లేదు భూములలో సమానత్వం లేదు కల్చరల్ గా సమానత్వం లేదు సోషల్ మీడియాలో సమానత్వం లేదు నేను చెప్పింది కదా ఆడ బొమ్మలు ఉన్నోళ్ళు చెప్పారు పూలే అంబేద్కర్ దానిని ఇట్లా నిచ్చెన మెట్టి ఇట్లా పైకి లేపాలి ఇక్కడ నీకు సాయుధ పోరాటం కూడా ఇమ్మీడియట్ గా స్వాగతం చెప్పారు అంబేద్కర్ వెరీ క్లియర్ సెడ్ హియర్ యూ కెనాట్ ఇంప్లిమెంట్ ది ఆర్మ్డ్ రెవల్యూషన్ టు గెట్ ది పొలిటికల్ పవర్ ఇక్కడ ఏ సాయుధ పోరాటం కూడా విజయం కాలేదని చెప్పిండు పూలే వాళ్ళు వీరులుగా మిగిలిపోయారు నేను కదా నక్సల్ వారి బిడ్డలు ఒక్కటి చెప్పినట్టు పోలండి నాకు తెలుసు ప్రసాద్ తెలుసు యూనివర్సిటీలో చచ్చిపోయిన అనేక మంది అమరవీరులు తెలుసు మేము వాళ్ళు పెట్టి మొక్కుకోవడానికి బలికొచ్చింది వాళ్ళు కదలగానే రాజ్యం రాలి సో మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ మీ దగ్గర ఆస్తి లేదు భూమి లేదు ఏం లేవద్దు కానీ మీరు రాజకీయంగా అతన్ని దించాలనుకునే ఒక ఆయుధం ఉంది అది ఓటు ఓట్ల విప్లవం తీసుకురండి आपके पास पैसे नहीं होंगे धन नहीं है दौलत नहीं है बंदूक नहीं है अरे कुछ भी नहीं है एम ले निजा मन दूर्चुन दूम आड़े मावाड़ मंच नील दीकेंटे आना ना पाकिट अंटे गति पैस्थि मन फैक्टे कदा
గ్లాస్ నిండా నీళ్ళు కావాలంటే కూడా ఎంత మంది పోస్తాడు? అరే 50 మంది రాండి ఒకటే సార్, 500 మంది వచ్చి రేడికెళ్ళి పోస్తాడు వాయ, నాకు అర్థం కాదు. సో నీకుండేటటువంటి వన్ మ్యాన్ వన్ ఓట్, ఈ వన్ మ్యాన్ వన్ ఓట్ ను అనే ఆయుధాన్ని ఇప్పుడు ఉపయోగించుదాం, ఈ పాలకుని దించుదాం. దట్ ఇస్ మై కోదండ రామన్న అనుకో, కోదండ రామ కోదండ రామ్ రెడ్డి అని అడుగుతాడు వాడు. అరే నీ అమ్మ ఆలోచన విధంలో పుట్టింది రెడ్డి గారు, కానీ ఆలోచింది మాది కూడా రాని కొట్రా సబ్బడ్డు నీ అమ్మ. అరే నీ అమ్మ నీ ఆలోచన, యువర్ థింకింగ్ మస్ట్ బి చేంజ్ యాజ్ ఎ రెవల్యూషనరీ ఐఎమ్ టెలింగ్. అందుకే తమ్ముడు 5 నిమిషాలను చోలు చెప్పినాం. ఈ తమ్ముడేమో అమరవీరుల్ని పాడుతుంటే నీ కన్నుల్లో కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయని చెప్పావు. కన్నీళ్ళే కాదు, నా మనసు గాలినాడు నేను పాలకుని దించేస్తానని చెప్పిన సాక్ష్యం ఇక్కడ ఉంది. అయితే నేనిప్పుడు సాయుధంగా తుపాకులు తీసుకొని గోదావరి దాటి పొమ్మంటలే నీ దండం పెడతా, నేనే పోతలేను, మిమ్మెందు పొమ్మంట. మీరు మీ దగ్గర ఉన్న ఓట్లను ఎవడైతే ద్రోహం చేశాడో, ఎవరికైతే మనము ఓట్లు వేసినాము, 1200 మంది చచ్చిపోయినాము, అమరత్వమైనము, మొత్తం తెలంగాణ అంతా అధికారంలో చేతిలో పెట్టినవన్నీ మీకు ఓట్ల విప్లవం తీసుకురండి. దట్ ఈస్ దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ ఓట్ల విప్లవం. మన ఓట్లు మన ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం చేసేటోనికి మనం వేద్దాము. ఆ ఓట్ల విప్లవం తీసుకురావాలని చెప్తూ ఆ ఓట్ల ముందు ఎవరు నిలబడదని ఇక్కడ ఉండేటటువంటి ఎప్పుడైతే తెలంగాణను మానేసి ఈ న్యూ ఫ్యూడల్ థింకింగ్ పొలిటికల్ అట్లా తక్కువ పొలిటికల్ థింకింగ్ మనిషి కాడు ఆయన. అమ్మో తక్కువ అమ్మగోడు కాదు మావోడు, అది పట్టుకుంటే దొరకది. ఇక్కడ నుండి ప్రజాస్వామ్యం దిక్కు తీసుకుపోవాలి, ఆయన తీసుకుపోలేడు. ది బరాస ది ఎరాఫ్ కేసీఆర్ బర్రీడ్ హింసెల్ఫ్, అతని యొక్క సిద్ధాంతాన్ని అతనే బుంద పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఒప్పుకోరు. ఇక్కడ నుండి నీకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన వీళ్ళు రాసి నన్న భౌగోళిక తెలంగాణ అనే కాక ఆయన ఉద్యమకారుడు కూడా అని కూడా పాపం గుర్తించండు. థ్యాంక్స్ టు కోదండ రామ్, కొట్టండి చెప్పండి, గుర్తించండి. ఆయనతో కలిసి పనిచేసింది కాబట్టి ఇద్దరం కొట్లాడుకునే వాళ్ళం సార్. మురళి గారు అన్నా నేను మిలియన్ మార్చప్పుడు కానీ ప్రతి మార్చప్పుడు ఇంటికి పోతుంటే ఇద్దరం తవ్వుబడేది. నువ్వు తవ్వుబడే గద్దర్, తప్పకుండా మన రోజు వస్తుందన్నది, తప్పకుండా మన రోజు వస్తుంది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, మా వనరులు మా భూములు మా నీళ్లు మా పాలన. ఇప్పుడు మన ఎజెండా మన పాలన తీసుకురావడం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నవాడు మీ ముందు ఒక ఎజెండా పెట్టాడు, దీన్ని మీరు పల్లె పల్లెకి తీసుకొని పండి, అందరూ ఆలోచించండి, ఐక్య సంఘటన కట్టండి. మేధావులారా, రచయితలారా, కళాకారులారా, ఈసారి మనం ఇక్కడ కేంద్రంలో ఇక్కడ ఉండే వీళ్ళిద్దరిని ఇట్లా మనం చేయకపోతే మనకు ఉండదు. ఈరోజు ఎన్నికల సీజన్ వచ్చింది కాబట్టి మా దొర డిఫెన్స్లు ఉండు కాబట్టి ఇంతమందిని రానిచ్చరు బిడ్డు, కొట్టుండ్రా చప్పట్లు లేదు. ఊట్ల వేటకెళ్ళిండు మా వెలమదొర, ఊట్ల వేటకెళ్ళిండు. అరే ముంగట చూడరా మాది గన్నలు డప్పు పట్టుకొని దండన్నన్నారు, వెనక చూడరా వెనకబడ్డలు ఎగురుతున్నారు దుంకుతున్నారు, అటు ఇటు చూడు అటు ఇటు చూడు ద్వారపాలకులు, మెడలో ఎర్ర జండలున్నాయి గుండెలో పట గులాబీ జండలు. వాట్ ఈస్ దిస్? మేమనుకుంటున్నా వాట్ ఈస్ దిస్ అని మా ఇద్దరం, మేము ఆ జెండర్ పట్టుకొని ఉన్నోళ్ళమే కదా. మీ పాటనై వస్తున్నానమ్మా మా యమదారం అన్న. బోనస్ జీవితం మిగిలేదు, జీవితంలో చాలా అవమానాలు పెట్టవాన్ని,
మీద ఏం పాట రాసుకోలేదా అన్నారు ఇక్కడికి వచ్చినాక అటు ఇటు గాని బతుకు ఎటమటమై పాయరో గద్దరన్న గద్దరన్న నీ అమ్మ అడవిలో చచ్చినా వాడన్న బొక్కేది ఇక్కడ తెలంగాణలో చచ్చినా తల్లి లాంటిది ఉంది ఏడ్చేది దట్ ఇస్ మై ఫీలింగ్ అటు ఇటు గాని బతుకు ఎటమటమై పాయరో గద్దరన్న గద్దరన్న కోసి కట్టావన్న గొంగడి వేసావన్న గజ్జలు కట్టుకొని గల్లు గల్లు నాదుంకి తెలంగాణ తెచ్చి దొరల చేతుల వాడే ఎగిరి 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 ఎల్లెంకల వాడిదివో ప్రియమైన ప్రజల నా తమ్ముల అనేక అవమానాలకు గురైన మేము ఎవడు వీడికి వచ్చిన వాళ్ళందరూ ప్రాణాన్ని తెగించి కొట్టే వీరులే వచ్చిండ్రు ఈరోజు అంతా కొట్టని చెప్పండి ప్రాణాన్ని తెగించే తల్లులే వచ్చిండ్రు నేను మా రమేష్ వచ్చినప్పుడు చెప్పిన అరే భయ్ అన్నకు చెప్పు నేను కులం కులం మాట్లాడతానని చెప్పిన మాట్లాడలే కదా బోనస్ లైఫ్ నాది నిజంగా ఈ ఓట్ల విప్లవం తీసుకొద్దాం నారన్న ఓట్ల విప్లవమే కాదు ఓట్ల దళాన్ని ఫామ్ చేద్దాం ఎవడన్నా కానీ రేపు సపోజ్ జనసెక్ జన సంఘర్షణ పార్టీ నుంచి నిలబడ్డాడనుకో అక్కడ మనీ మీడియా మాఫియా కోఫియా తోఫియా నడవదు ఎవడన్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఓట్లను ఇట్లా మిస్యూజ్ చేస్తే అక్కడ వాడిని పని పడతాం అక్కడ ఎన్నికలే జరగదు కొట్టండి చెప్పండి దిస్ ఈజ్ మై డిసిషన్ అని చెప్తూ అధ్యక్ష తమ్ముడు ఇంత టైం ఇచ్చిన దండం రానే నేను పోను మీరు అనుకున్న మాట్లాడే వెళ్ళిపోతారేమనుకుని పోను అన్న మిలియన్ మార్చ్ కానీ దేని గురించి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వినాలని ఓట్ల విప్లవం వర్ధిలా ప్రతి ఇంట్లో ఓట్ల దళాన్ని పెట్టండి అమ్మా నువ్వు ఏడవకే నీ ఇంట్లో ఓట్ల దళం పెట్టు మీరు ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లు ఒక ఓట్ల దళం కావాలి ఈ ఓట్ల విప్లవం వర్ధిల్లాలి ఏ ప్రాంతంలో అయితే ప్రజాస్వామిక తెలంగాణ తీసుకొస్తానన్న మన దగ్గర పైసు ఉండదు డబ్బు ఉండదు వాని మీదకి ఎవడు వచ్చినా అక్కడ డబ్బులు పంచినా వాడు ఏమి చేసినా ఈ ఓట్ల దళం వాడిని పనిపట్టాలని